మనందరం చూస్తున్నాము ఇవాళ అనంతపూర్ జిల్లాలో సింగన్మల్ నియోజకవర్గంలో 66వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతుంది ఎంతో పండగ వాతావరణం మనం చూస్తున్నాము నాలుగు రోజులుగా సింగన్మల్ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతూ నారా లోకేష్ అన్నగారితో మేమంతా నడుస్తున్నాము ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య పాలనను కూడా ప్రజలందరూ కూడా ప్రతి వర్గం కూడా ఆయన వరకు వచ్చి వాళ్ళ గళాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది రానున్నది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఒక పసుపు సునామీ అన్నది మనం ఇవాళ సింగన్మల్ నియోజకవర్గంలో నాలుగు రోజుల నుంచి చూస్తున్నాము ఇదే ఊపుతో కూడా మనం అందరం 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అసెంబ్లీ పంపించే వరకు కూడా సింగన్మల్ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ అందరము కష్టపడి తెలుగుదేశం జెండా ఎగరేసేలాగా కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం టీడీపీ గవర్నమెంట్లో ఒక దానిమ్మ కానీ సబ్సిడీ ఉండేది ఒక మా కలింగర పెట్టినా ఒక దోస పంట పెట్టినా మల్చింగ్కి సబ్సిడీ వస్తూ ఉండేది ఒక స్పేర్లు సబ్సిడీ వస్తుండే ట్రాక్టర్లు సబ్సిడీ వస్తుండే ఒక ట్రాక్టర్ టిల్లర్లు కానీ ఏదైనా కొరముట్ట ఏదైనా కానీ సబ్సిడీ కింద గవర్నమెంట్ సప్లై చేస్తుండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కటి సబ్సిడీ అనే ఇదే లేకుండా పోయింది చాలా దారుణంగా ఉంది పరిస్థితి రైతుల పరిస్థితి డ్రిప్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎంత ప్రతి ఒక్క రైతుకు ఎంత డ్రిప్ కావాలంత డ్రిప్ ఇచ్చేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రిప్ అనేది చాలా కరువు అయిపోయింది ఒక రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ ప్రభుత్వం ఇట్లే కొనసాగితే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ప్రజల్లో కూడా స్పందన ఉంది మారిపోయింది ప్రజలు కూడా తెలుసుకున్నారు ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చాలా దారుణంగా ఉంది ఏ రైతుకు రక్షణ లేకుండా పోయింది ఏదైతే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే ఒక పోలీస్ స్టేషన్లో అయినా సరే ఏ వ్యవస్థ అయినా సరే ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళకే ఇదైతుంది కానీ ఈ సామాన్య రైతులకు పనులు జరగడం లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు సింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతుంది అయ్యే తీరుతుంది ఇది ఇవి ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది ప్రజలైతే చాలా ఇబ్బందులు పడే అవసరం పరిస్థితి ఉంది మాది పెద్దమట్ల ఉంది గ్రామము నా పేరు లోకేశ్వరి మాది అనంతపురం జిల్లా ఆయన లోకేష్ వస్తానాడని మాకు ఆనందంగా ఉంది ఆయన మా ప్రాబ్లం చెప్పుకోవాలనుకున్నాము ఇంకేమో జై బాలయ్య నల్లా జై లోకేష్ బాబు నల్లా లై జై లోకేష్ బాబు మాకు ఆయన రావాలా మాకి మాకన్నీ నెరవేర్చాలి ఆయన ఓకేనా మాది పెద్దమట్లగుంది గ్రామము సింగనమల మండలం అనంతపురం జిల్లా నరసాపురం పోస్టు మాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోకేష్ గెలిస్తే మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తారని నేను కోరుకుంటున్నాను మాకి వాటర్ ప్రాబ్లం ఎక్కువ డాక్రా గ్రూపు ఇబ్బందిగానే ఉన్నాయి సరిగ్గా రావట్లేదు అవన్నీ కోరుకుంటున్నాం జై బాలయ్య జై జై బాలయ్య జై లోకేష్ అంటే కాలం ఉంది కాకపోతే ఆ కాలంకి నీళ్ళు ఇచ్చడం లేదు సింగనమల చెరువు లోకలేషన్ అయింది కాకపోతే తాగే నీళ్లు లేవు ఇక్కడ మొత్తం ప్రజలందరికీ పోర్లలో నీళ్ళు లేవు పంట లేదు వర్షాకాలం వర్షం వచ్చినా కూడా అది తడిపడి వర్షాలు ద్వారా పంటలు లేకుండా పత్తి పంట నాశనమైంది రైతులందరికీ మొత్తం అందరికీ సమస్యలే ఉన్నాయి